Hi friends, welcome back to VJR recipes. Friends, today I am prawns dum biryani prepared. This prawns dum biryani, how to prepare this video? Skip this video, friends. Chakkaga super dum biryani, I am prepared. Process nenu 2 onions tisukoni slice kind cut chesanandi ee slices ni brown onions kinda fry cheskovali nenu ee cutting video lo pettanandi oka video lo ela cut cheyalo slices kinda pettanandi meeru ok sari chudandi super slices kind cut chestanandi nenu ee cutting ela cut cheyatam anna chaala baaga twarga fry avutayandi ilaga poravana nenu ikkada fry ayin tarvata మనము ఆయిల్ లో నుంచి తీసేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ లో నుంచి తీసేసిన తర్వాత ప్రాన్స్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలండి ఇలా వాటర్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనము తగినంత salt కొంచెం గరం మసాలా పౌడర్ ధనియా జీరక పౌడర్ కలిపి వేస్తున్నానండి ఒక స్పూను ఇందులో ప్రాన్స్ బిర్యానీ మసాలా పౌడర్ 2 స్పూన్లు అండి ఒక స్పూన్ కారం ఇందులో 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే 3 గ్రీన్ చిల్లీ హోల్ మసాలా దినుసులండి దాల్చిన చెక్క లాలికైలు లవంగమగ్గలు మిరియాలు అలాగే బే లీవ్స్ అండి కొద్దిగా పసుపు అండి అలాగే ఒక లెమన్ అండి గింజలు లేకుండా వేసుకోవాలండి ఒకల గింజలు వస్తుంటే వేరేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక కప్పున్నర పెరుగు తీసుకున్నానండి నేను ఒక కప్పు వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకున్నానండి ఆ తర్వాత హాఫ్ కప్పు కూడా తీసుకొని మళ్ళీ కలుపుకోవాలండి అంటే ఇలా థిక్ థిక్ గా ఉండని ఇంకో హాఫ్ కప్పు యాడ్ చేశానండి నేను ఇలా యాడ్ చేసుకొని ఇంకొక హాఫ్ కప్పు మనం బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలండి ఒక గంట రెస్ట్ ఇవ్వాలి ఒకవేళ ప్రాన్స్ లాగా స్టమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవటం ఇష్టం లేకపోతే మీరు పచ్చివే తీసుకోవచ్చండి కానీ ఇలా ఫ్రై చేసి వేసుకోవటం వల్ల అస్సలు నేసువాసన ఉండదు బిర్యానీ సూపర్ టేస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు ఇలాగా ఫ్రిజ్ లో పెట్టేసుకొని గంట రెస్ట్ ఇద్దాం అలాగే మనము హోల్ మసాలా దినుసులు కొద్దిగా తీసుకుందామండి ఎందుకంటే రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు అలాగే 2 పచ్చిమిర్చిలు 3 వేసానండి పచ్చిమిర్చి వేసుకొని ఇలా వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత మనము ఈ హోల్ మసాలా దినుసులు వేసేసుకొని salt తగినంత వేసి ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఇప్పుడు బాగా మరగని ఇచ్చిన తర్వాత మనము రైస్ యాడ్ చేసుకోవాలండి 2 3 కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేయండి బాగా మరిగిన తర్వాత మనము ముందుగానే రైస్ కడుగు పెట్టుకోవాలండి నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను గంట ముందు ఇలాగా 80% కుక్ చేసుకోవాలండి ఇప్పుడు వాటర్ మనం తీసేద్దాం అలాగే ఇప్పుడు ఫ్రిజ్ల నుంచి మనం ప్రాన్స్ బయటికి తీసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దామండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం పోయేంత వరకు ఆయిల్ కనిపించేంత వరకు మనం కుక్ చేద్దాం త్వరగానే కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఎందుకంటే కొంచెం అంటే ఎక్కువసేపు ఏమి కుక్ చేయకూడదు ఇలా ఆయిల్ కనిపించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక బిర్యానీకి సరిపడా వెజలు పెట్టుకొని స్టవ్ మీద అందులో ప్రాన్స్ మసాలా వేసుకుందాం ఫస్ట్ ఆ తర్వాత కుక్ చేసిన రైస్ వేద్దాం ఒక లేయర్ కింద వేద్దామండి ఇలాగా చూస్తున్నారు కదా వీడియో మిస్ అవ్వద్దండి ఇప్పుడు మనం దీనిపైన బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మనము ప్రాన్స్ మసాలా వేద్దాం ఇలా మసాలా వేసిన తర్వాత రైస్ వేద్దామండి ఒక లేయర్ కింద మళ్ళీ చూడండి అసలు మిస్ అవ్వద్దు ఈ ప్రాసెస్ అంతా మీరు
కరెక్ట్గా చూసారనుకోండి, చక్కగా ఈజీగా మీకు కూడా అర్థమవుతుందండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనము ప్రాన్స్ మసాలా వేద్దామండి. ఇలా వేసుకుని ఇప్పుడు మనము బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. లాస్ట్ కొత్తిమీర కూడా వేద్దాం. ఇప్పుడు మనం రైస్ కూడా వేద్దాం, మిగిలిన రైస్ దీనిపైన వేసేసుకుందామండి. మొత్తం అంతా రైస్ వేసేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేద్దాం. ఇలా వేసేసిన తర్వాత లాస్ట్గా మనము ఇలాగా ఆయిల్ 2 స్పూన్లు వేద్దామండి. ఈ ప్లేస్లో మీరు ఘీ యూజ్ చేయండి, ఘీ వేస్తే సూపర్గా ఉంటుంది. అలాగే రెడ్ కలర్ కొంచెం వేసానండి నేను. అలాగే 3 స్పూన్స్ వాటర్ వేసానండి, ఓన్లీ 3 స్పూన్సే వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇలా వేసిన తర్వాత ఒక పైన మనము ఆయిల్ పెట్టేసుకుని మూత పెట్టేసి మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేద్దామండి. అలాగే ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కూడా కుక్ చేసుకోవాలి. చూస్తారు వింటున్నారు కదా, ఫస్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇలాగా ఒక 1 అవర్ ఉంచుదామండి, రెస్ట్ ఇద్దాం. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 1/2 అవర్ వరకు కవర్ ఓపెన్ చేయొద్దండి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం, గంట తర్వాత సూపర్గా రెడీ అయిందండి బిర్యానీ. చూసారా టేస్టీ టేస్టీ వేడి వేడి బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారండి, వారు ఏం చెప్తారో టేస్ట్ చేసి విందామండి వారి మాటలతో. ఫ్రెండ్ జయా గారండి, డిన్నర్ పిలిచారు, వాళ్ళ ఇంటికి వచ్చాం మేము. ఆమె ఒక ప్రాన్ బిర్యానీ చేసింది, వెరీ వెరీ టేస్టీగా ఉంది, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఆమె చాలా బాగా కుకింగ్ చేస్తుందండి, మీరు డైలీ ఈ ఛానల్ తప్పకుండా చూడండి. జయా గారి ఇంటికి ఈ డిన్నర్కి వచ్చానండి, ప్రాన్ బిర్యానీ చేస్తున్నారు, చాలా టేస్టీగా చేసింది, రియల్లీ చాలా బాగుందండి. మీరు అందరూ ఛానల్ సపోర్ట్ చేసి ఛానల్ చూడండి యూట్యూబ్లో.